అందిస్తున్న అన్నపూర్ణ భోజన పథకాన్ని ఖమ్మంలో స్టార్ట్ చేయడం జరిగింది. పెవిలియన్ గ్రౌండ్ పక్కనే ఈ ఫస్ట్ కేంద్రాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ 5 రూపాయల భోజనం ప్రధానంగా దీన్ని నిర్వహిస్తున్నది అక్షయ పాత్ర అనే ఒక ఫౌండేషన్ ద్వారా. వాళ్ళు ఈ పరిశుభ్రమైన ఆహారాన్ని సరిపడ సమృద్ధిగా ప్రతి ఒక్కరికి 5 రూపాయలకు అందజేస్తారు. అయితే ఇది ఒక్కొక్క భోజనం 25 రూపాయలే, మిగతా దాదాపు 20 రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి భరిస్తూ ఉన్నాం. ప్రతి సెంటర్లో కూడా 400 నుంచి 500 మందికి ప్రతిరోజు భోజనం ఇవ్వబడుతుంది. అట్లాంటి 5 సెంటర్లు ఖమ్మం నియోజకవర్గంలో శాంక్షన్ అయినాయి. ఇవాళ మొదటి మరి అన్నపూర్ణ సెంటర్ని ఇక్కడ ప్రారంభించాం. రాబోయే రోజుల్లో బస్టాండ్ దగ్గర ఒకటి, అట్లనే 3 టౌన్లో గాంధీ చౌక్ ప్రాంతంలో ఒకటి, 2 టౌన్ ప్రాంతంలో ఆల్రెడీ ఇది ఉన్నది. మెచ్చుడు విలేజ్ సైడు మరి ఖానాపురం హవేలీ సైడ్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తాం. అన్ని వైపులా మరి ప్రజలు ఎక్కువ ఖమ్మానికి వచ్చిపోయేవాళ్ళు, పనులకు వచ్చేవాళ్ళు, విద్యార్థులు చదువుకుంటానికి వచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ఈ 5 రూపాయల భోజనం పథకం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఆకాంక్ష మేరకి మరి పేదవాళ్ళే కాదు మధ్యతరగతి వాళ్ళు కూడా మరి తమ ఆకలిని తీర్చుకునే విధంగా అత్యంత తక్కువ ఖర్చుతో మంచి ఫుడ్ ఇచ్చే కార్యక్రమాన్ని అన్నపూర్ణ భోజన పథకం ద్వారా ప్రారంభిస్తాం. మరి ఈ 5 సెంటర్లో దాదాపుగా ఈ నిర్వహణకి ప్రతి సంవత్సరం మున్సిపల్ కార్పొరేషన్కి 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది మన మున్సిపల్ కార్పొరేషన్. సో ఈ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మనం ఈ ఖర్చు భరించడానికి ముందుకొచ్చినందుకు పాలక వర్గానికి మరియు మేయర్ గారికి అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో మిగతా 4 సెంటర్లను కూడా అతి త్వరలోనే మరి మనం కంప్లీట్ చేసి వాటిని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావడం ద్వారా కనీసం రోజుకి 1500 నుంచి 2000 మందికి భోజనం 5 రూపాయల భోజనం ఖమ్మం నియోజకవర్గంలో అందించడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పక్కనే ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థను కూడా ఇవాళ దాదాపు 40 లక్షల రూపాయలు 50 లక్షల రూపాయలతో ఆధునీకరించుకోవడం జరిగింది. అక్కడ కూడా వచ్చిన పిల్లలు మరి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి మంచి వసతులతో ఏసీ సౌకర్యంతో మరి లోపల రీడింగ్ హాల్సు ఫర్నిచరు చైర్స్ టేబుల్స్ అన్నీ ఏర్పాటు చేసాం. వాళ్ళకి భోజనం చేయడానికి కూడా పక్కనే ఈ 5 రూపాయల భోజనం కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి నిరుద్యోగ యువకులు చదువుకోవడానికి మరియు ఇటు భోజనం చేయడానికి కూడా ఈ వసతి బాగుంటుంది. దాంతోపాటు పెవిలియన్ గ్రౌండ్ దగ్గర వచ్చే ప్రజానీకానికి కూడా ఈ సౌకర్యం అందుబాటులో చేయటం ఆనందం కలిగిస్తూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. హలో, మిమ్మల్నే యూయూటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.